మసాలా స్నాక్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులోనూ చిరుధాన్యాలతో చేసే మసాలా స్నాక్స్ రుచి మరీ ప్రత్యేకం. అలాంటి స్నాక్స్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. పల్లీలు, అలసందలు, శనగలు, స్వీట్ కార్న్ వంటి సుమారు 15 రకాల చిరుధాన్యాలను కొన్నింటిని ఉడికించి మరికొన్నింటిని బాగా వేయించి తయారు చేసి పెట్టుకుంటారు. వాటిలో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మామిడి అల్లం, మసాలా పొడితో పాటు తగినంత ఉప్పు కారం కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలియబెడతారు. అనంతరం అందులో కొంచెం నిమ్మకాయ రసం పిండి కొత్తిమీర తురిమేసి తాటాకుతో స్పూన్లా తయారు చేసుకుని తింటే ఉంటది. అబ్బో, ఎలాంటోళ్ళైనా సరే లొట్టలేసుకుంటూ తినవలసిందే. వెంకటేశ్వర్లు చేసే మసాలా కోసం నరసరావుపేటలో ప్రజలు ఎగబడుతున్నారంటే నమ్మండి, చూడటానికి చిన్న బండే కానీ అక్కడి మసాలా టేస్ట్ దెబ్బకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ వెంకటేశ్వర్లు తయారు చేసే మసాలా కోసం ఎగబడతారు. గత 25 సంవత్సరాలుగా తాను ఇదే వ్యాపారం చేస్తున్నానని, మేలిమి దినుసులు వాడటం వల్లని తాను తయారు చేసే మసాలాకి అంతటి రుచి వస్తుందని ఆయన తెలియజేశారు. మరెందుకు ఆలస్యం? వెంకటేశ్వర్లు మసాలా బండి వైపు మీరు ఒలుక్కేయండి.